కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 28-29వ తేదీలో జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక నేతలు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో జరిగే బంద్ను జయప్రదం చేయాలన్నారు. భారత దేశంలో ఎంతో కార్మి ఎంతో మంది ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఎవరికీ కూడా. కారణం బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద గాని కర్షకుల మీద గాని ఎవరి మీద కూడా అభిమానం లేదు. వారికి ఉన్న అభిమానం బడా పారిశ్రామికవేత్తలు మతతత్వ శాంతస తత్వం వాళ్ళు మాత్రమే. కానీ ప్రజల మీద ఎటువంటి వారికి అభిమానం కానీ ప్రేమ కానీ లేదనేది ఈ 7 సంవత్సరాల్లో కూడా నిరూపణయింది. వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదు. వారు స్థాపించింది ఏమైనా ఉన్నాయంటే దేవాలయాలు స్థాపిస్తున్నాం విగ్రహాలు స్థాపిస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప భారతదేశంలో ఉన్న ప్రజలకి నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఎక్కడా కూడా ఒక అవకాశం కల్పించట్లేదు. అవకాశం కల్పించట్లేదు సరే కదా, ఉన్న ఉద్యోగులు కూడా తీసేయడానికి మన భారతదేశ సంపదలైన పరిశ్రమలన్నిటిని కూడా కారు చౌకగా అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఎవరికి కూడా ఉద్యోగావకాశాలు ఉండవు. అందరూ కూడా పడా పారిశ్రామికవేత్తల దగ్గర బానిసలుగా ఉండడం తప్ప ఎవరికి యొక్క ఉద్యోగాలు కానీ ఏముండవు. ఈవేళ ఇక్కడ మనం చూస్తున్నాం కాంట్రాక్టు కార్మికులందరూ కూడా ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని లేని పరిస్థితి, ఒక కనీస సదుపాయం లేని పరిస్థితి, అంతేకాదు ఉద్యోగ భద్రత లేని పరిస్థితి, కనీస మినిమం వేతనం లేని పరిస్థితి. భవిష్యత్తులో కూడా అందరం కూడా ఇదే పరిస్థితిలో మనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమ మన పబ్లిక్ సెక్టర్లు కానీ ప్రైవేట్ ఒక్క రూపాయితో మోడీ ప్రభుత్వం మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? కార్మిక కష్టాలు వచ్చాయి, బ్యాంకుల నుంచి వాళ్ళు ఫోన్ పట్టుకొని ఈరోజు స్టీల్ ప్లాంట్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కేంద్రంలో మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని, ప్రజల మీద దుర్భారాలు చేసినటువంటి వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ వెంటనే రద్దు చేయాలని, కార్మికుల్ని బానిసలుగా చేసే 4 ల్యాబర్ కోర్సుని రద్దు చేయాలని, ఈ దేశాన్ని గడ్డం పెట్టే రైతులకి పంట గిట్టుబాటు ధరలు కల్పించాలని, అసంఘటిత కార్మికులు సమగ్రతత్వం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 28-29 తేదీల్లో సార్వత్రిక సమ్మెకు జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు పిలిపించాయి. దీంతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా 28న మందు పాటించాలని చెప్పిన జేఏసీ పిలిపించింది. ఈ పిలుపుల్లో ప్రధానికి ప్రత్యర్థులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న పార్లమెంట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ చెప్తూనే ఉన్నాడు స్టీల్ ప్లాంట్ నష్టాలకి కార్మికులు కారణం చెప్తా ఉన్నారు, జవాబులు చేస్తూ ఉన్నారు. ఈ మంత్రి ఒకటి అడగదుకున్నాను నేను, అదేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 41,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కార్మికులు పన్నుల రూపంలో డివిడెండ్ రూపంలో చెల్లించారు. మీరు కష్టపడితే లాభాలు వచ్చాయా? కార్మిక కష్టపడితే లాభాలు చేస్తూ ఉన్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని డబల్ చేశారు. మీరు కష్టపడితే డబుల్ అయిందా లేదా కార్మిక కష్టపడితే డబుల్ అయిందా చేస్తూ ఉన్నాం. దీంతో గత 11 నెలల్లో 568 కోట్ల రూపాయలు నికర లాభాలను చేపట్టి ఆర్థించింది. అది కార్మికులు కష్టపడే ఆదాయం లాభం వచ్చిందా లేదు మోడీ గారు కష్టపడితే లాభం వచ్చిందా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి స్పష్టంగా సొంత ధరలు లేకపోవడం వల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతి టన్నుకి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఉత్పత్తి ఖర్చు అదనంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్లే నష్టాలు వస్తున్నాయి. అలాగే ఈ ఉత్పత్తి పెట్టడం కోసం ఉత్పత్తి సామర్థ్యం పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం